తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జేఎన్టీయూ గ్రౌండ్ వద్ద 6వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ పేదలు ఇళ్లు మెరుగుపరుచుకోవడానికి ఒక్కో లబ్ధిదారుడికి 150,000 రూపాయల చొప్పున కేటాయిస్తున్నామని, విదేశీ విద్యలో అందరికీ ప్రోత్సాహం ఇస్తున్నామని, ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం లబ్ధిదారులకు సబ్సిడీ 15 లక్షల రూపాయలకు పెంచుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, తూర్పుగోదావరి జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ జ్యోతిల నవీన్ కుమార్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడ వెంకటేశ్వరరావు, కాకినాడ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి పావని, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ ఎన్ చంద్రరాజప్ప గారు, గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మరియు మినిస్టర్ ఫర్ హోమ్ శ్రీ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, ఆనరబుల్ డిప్యూటీ చైర్మన్ యనమల రామకృష్ణ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఫైనాన్స్ శ్రీ పి అమర్నాథ్ రెడ్డి గారు, శ్రీమతి సుంకర పావని మేయర్ గారు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్, శ్రీ సత్యబాబు గారు, జ్యోతుల నవీన్ కుమార్ గారు, చిక్కాల రామచంద్రరావు గారు. జిల్లాలో 82 ఉంటే ఇక్కడ 86% ఆధారణ పైన సాటిస్ఫాక్షన్ లెవెల్ ఉంది. నేను అందుకనే ఇక్కడే ఉదయలక్ష్మి గారు ఉన్నారు, వారికి ఒక ఆదేశాలు ఇచ్చాను. రేపు ఎక్కడైనా సరే ఆదరణ టూల్స్ కూడా ప్రభుత్వ ఖర్చుతో నేరుగా మీ ఇంటికి తీసుకొచ్చి మీకు అప్పచెప్పే బాధ్యత చేస్తున్నాం, ఒక్క పైసా రవాణా ఖర్చులు లేకుండా. కొంతమందికి ఇప్పుడే మీరు చూశారు గేదెలు ఇప్పించాం, ఆవులు ఇప్పిస్తున్నాం. దానికి కూడా మీరు చూస్తే బయట నుంచి తీసుకొచ్చి ఆ గేదెలు ఒక వారం మార్కెట్ యార్డ్లో పెట్టి ప్రభుత్వమే గడ్డేసి దానికి కావలసిన ఆహారం అంతా ఇచ్చి కళాను ఫాడర్ ఇచ్చిన తర్వాత ఎంత పాలిస్తుందో అవన్నీ టెస్ట్ చేసి తర్వాత బెనిఫిషరీకి ఇస్తున్నాం.